రండి అందరు మరి గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాలన్న మంచి ఆలోచనతో నన్ను మీరు గత 5 సంవత్సరాల క్రితం 2019లో నన్ను ఎన్నుకొని మరి అభివృద్ధిలో అరగలక్ష్మి వాటర్ గారు పైకి రావాలని చెప్పినా కదా, పైకి రండి వాటర్ వాళ్ళ పైకి రావాలని చెప్పినా కదా. నన్ను 2019లో ఎన్నుకొని మరి 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలింగాపురం గ్రామ ప్రజలకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు 2019లో నిజంగా కూడా నా వయసు 29 సంవత్సరాలు చిన్న పిల్లగాడు, మరి నాకు సాధ్యమవుతుందా అని చెప్పి అందరూ డౌట్ పడే సమయంలో మీరు నాతో చేదోడు వాదవిగా ఉండి నన్ను గ్రామ సర్పంచ్గా ఇంగ్లీష్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నుకున్న తర్వాత నిజంగా బాధ్యత తీర్చలేనా, మరి నా మీద ఉన్న నమ్మకంతో నన్ను ఓట్లేసిగా గెలిపించినందుకు, మరి ఏకగ్రంగా గెలిపించినందుకు మరి సాధ్యమవుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు నాతో అయినంత వరకు నా సహశక్తుల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా నేనైతే చేశాను అనుకుంటున్నా. ఎందుకంటే మీ అందరి సహకారంతో, ఎందుకంటే నేను ఒక్కరిని చేశాను చెప్పడం కూడా గొప్పతనం కాదు, ప్రతి విషయంలో 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి గ్రామ సభలు కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుపుకుంటూ మరి మీరందరూ నాకు అవకాశం ఇచ్చేది కాబట్టి ఎంత మంచి అభివృద్ధిని నేను మీ ముందు ఉంచగలిగాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు నిజంగా కూడా గౌరవ, ఎందుకంటే నేను అనుకుంది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ పుస్తారనుకున్నా, కానీ కొన్ని అడగనే కారణం రాలకపోయినప్పటికీ కూడా తన గొప్ప మనసు ఏంటంటే మరి సర్పంచ్ సార్ నేను రాలకపోతున్నా సార్, ఆ విషయాలు ఏమంటే మనం తర్వాత మాట్లాడదాం కానీ మీరు మీ కార్యక్రమం ఆపుకోకుండా నేనే మీకు ఆదరిస్తున్నా, తప్పకుండా మీ కార్యక్రమాన్ని మంచి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోవాలని చెప్పి తను మాటిచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుసు. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది నాయకులు పాపం వారికి అవగాహన లేకుండా మనకు తెలియదు, కానీ ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నా, వారికి అవగాహన లేక ఏమనుకున్నారంటే నా గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అంటే సర్పంచ్ ఆఫీస్ అనుకోరు తప్ప ఇది సర్పంచ్ ఆఫీస్ కాదు, ఇవాళ నేను ఉంటారంటే ఇంకొకరు ఉంటారు, వీళ్ళు ఇంకొకరు ఉంటారు, సర్పంచ్ అనే పది కాలం 5 సంవత్సరాలు మాత్రం రాజ్యాంగం గౌరవ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రకారం 5 సంవత్సరాలు మాత్రమే పీరియడ్ ఉంటుంది తప్ప 50 సంవత్సరాల పీరియడ్ ఉండదు. కానీ నేను కట్టినటువంటి బిల్డింగ్ 50 సంవత్సరాలు ఉంటుంది, 50 సంవత్సరాల్లో 10 మంది సర్పంచ్లు మాత్రం, మరి 10 మంది సర్పంచ్లకు కూర్చున్నదానికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ రోజు మేము ముందుంచిన ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటే వారు ఏదో ఎమ్మెల్యే గారు వస్తే నాకు క్రెడిట్ వస్తా అంటుంది, ఎమ్మెల్యే గారు వస్తే నాకు గౌరవం వచ్చేది, మన గ్రామానికి గౌరవం వస్తుంది. కానీ వాళ్ళు అనుకుంది ఏంటంటే నేను నామోషన్ ఫీల్ అవుతా అంటున్నారు, నేను గొప్పగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మీరు వద్దన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు చెప్పి తమ్మిను ప్రోగ్రామ్ ఇక్కడ కూడా ఆపు సర్పంచ్ సార్ మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయమని చెప్పి తాను మాట ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజు ఇవాళ ఇంత గ్రాండ్ గా వారి సహకారంతో నేను చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా నీ ప్రోటోకాల్లో ప్రతి అంశం నీకు చెప్పదలుచుకున్నా, ఎక్కడ కూడా నీ ప్రోటోకాల్లో గౌరవ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కవంపల్లి సత్యనారాయణ గారి పేరు రాసి నేను ఓపెనింగ్ చేశాను తప్ప వేరే వాళ్ళ పేరు రాసి ఓపెనింగ్ చేయాలి, అది ప్రోటోకాల్ కాదు కూడా, పద్ధతి కాదు కూడా. ఎందుకంటే నేను చదువుకున్న అందరినీ కూడా పిలుచుకున్నా, నాకు ఈ పార్టీ ఆ పార్టీ నాకు సంబంధం ఉండదు, సర్పంచ్ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచ్ ఎక్కడైతే గ్రామ అభివృద్ధి కావాలో అప్పుడు అధికార పార్టీలు ఉంటారు, అధికార పార్టీతో పోట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని అభివృద్ధి పనులు చేస్తారు. ఈ రోజు నేను సర్పంచ్ గా నేను ఉన్నా, ఉన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రాన నాకు ఎమ్మెల్యే గారు కలవడం, నేను ఇలా టీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి సర్పంచ్ ఒకటే ఉంటాడు, టీఆర్ఎస్ ఒకటి ఉంటాడు, అన్ని పార్టీలకు కలిపి ఎప్పుడే సర్పంచ్ ఉంటుంది అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే నిజంగా కూడా నేను బాధపడతాను, నా గ్రామానికి కొంచెం నా గ్రామానికి అవమానం జరిగిందని అయితే బాధపడుతున్నా, ఎందుకంటే కొంతమంది వాళ్ళకి తెలిసిదేవగా వారు గౌరవ ఎమ్మెల్యే గారిని రావద్దని చెప్పి వేడుకలు, నేను గౌరవ ఎమ్మెల్యే గారు అయినప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి నాకు అన్ని రకాల సహకారం ఉందని చెప్పి తన ఫోన్లైన్ లో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ప్రొవైడ్ అని చెప్పి చెప్పారు కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ తీసుకుంటున్నాం, అదే అది విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా
నాకు 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను తెలియజేసింది ఏంటంటే, సరే నాతోనే అయినంత వరకు నేను కొన్ని అభివృద్ధి పనులు అయితే మీ అందరి సమక్షంలో చేసిన కొన్ని కుల సంఘాలకి కావచ్చు, ఇవి అవి అలాంటి అభివృద్ధి పనులు కొన్ని సీసోళ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. ఈ రోజు 33 గ్రామాల్లో ఎక్కడ ఏ విధంగా ఏ ఊర్లో లేని విధంగా ఈ రోజు నేను ఇంతకు ముందు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారితో తప్పకుండా కావాలన్నా మా గ్రామానికి, మండలంలో 33 గ్రామాలలో అతిపెద్ద గ్రామం పెద్దలిగపురం అని చెప్పి వారిని కోరినప్పుడు వారు తప్పకుండా నేను మీ మాటని గౌరవిస్తా అని చెప్పి వారు మనకు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దలిగపురం మంజూరు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే, మరొకసారి గుర్తు చేస్తున్నా. అదే విధంగా మన గ్రామంలో రైతు వింగ కావచ్చు, ఈ రోజు మనం నిర్మించుకున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దీని అందరికీ కారణం నేను కాదు, మీరని చెప్పి చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇలా నిలబెడితేనే నేను అక్కడ గట్టిగా మాట్లాడి నా గ్రామానికి కావాలని చెప్పి కోరుకున్నాను. కాబట్టి మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని విశ్వాసానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎద్దు కుమార్ యాదవ్ గారిని నిర్వహించవచ్చు. హలో, మేము అనుసరించిన మండల ఉపాధ్యక్షుడు సురవాణి శ్రీనాథన్న మరియు మన సర్పంచ అధ్యక్షుడు సలామణ, మన మండల సభ్యులు ఎస్ఐ గారికి, నాతోటి వార్డు మెంబర్లు మరియు మాజీ సర్పంచ్ మంజునా గారు, డైరెక్టర్ మరియు గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. మనకు గొప్ప గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ స్టార్ట్ అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతకుముందు పాత గ్రామ పంచాయతీలో ప్రతిసారి ఇది అప్రూవల్ చేద్దాం అప్రూవల్ చేద్దామని ఈ అందరి నుంచి తీసుకున్నాను. వినడం వల్ల నాకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, దానికి మా సర్పంచ్ తరఫున మరియు మండలం తరఫున నా కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నది. ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌరవ సర్పంచ్ ఇలంతకుంట మండల సర్పంచ్ అధ్యక్షులు చల్లనారాయణ గారిని మాట్లాడి వచ్చాను. ఈరోజు నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ జితేందర్ గౌడ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ కుమార్ గారికి, గ్రామ వార్డు సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మండల పరిషత్ వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్ గారికి, మాజీ సర్పంచ్ కిషన్ రెడ్డి మంజుల గారికి, మంజులకిషన్ రెడ్డి గారికి, మరియు సింగిల్ విండో డైరెక్టర్ వసంత నరసయ్య గారికి, మన గౌరవ మండల సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మరియు మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ సర్పంచులందరికీ, పాత్రికేయులకు, పెద్దలింగపూర్ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. మరి కొన్ని పనులు ఒక 5 ఏళ్ళు సర్పంచ్ గెలిచేటప్పుడు నేను ఇజ్జత్ ఆద్యత అనేటువంటిది అనుకుంటాను. అటు ఇటు చదువుకునే వారికి 5 సంవత్సరాలు గడిచిపోతాయి, కొన్ని పనులు అట్లనే మిగిలిపోతాయి, కొన్ని పనులు చేయగలుగుతాం. ఆ పనులు చేయగలిగింది భాగ్యం అంటారు, అది గ్రామ ప్రజల అదృష్టం. మరి మీ గ్రామానికి ఈ 2023 సంవత్సరంలో మంచి రైతులందరూ పూకోవడానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కకు రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ హాస్పిటల్ వైద్య దవాఖానా మాకు కావాలని 3-4 రోజులు పోటీ పడ్డరు. ఇది మండలంలో అక్కడ 50 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది కాబట్టి ఇది మేము తీసుకుపోవాలి, మేము తీసుకుపోవాలంటే మరి అది ఎవరికి సాధ్యం కాలేదు, మీ గ్రామానికి సాధ్యమైంది, అది మీ అదృష్టం. మరి మనందరికీ కృతజ్ఞత, మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి దవాఖానా ఉందంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది, రాత్రి కడుపు నొచ్చినా కాలు నొచ్చినా ఏ దవాఖానా ఉండొచ్చాయంటే దాంతో మన ధైర్యంతో సగం బీమాలు రాకుంటుంటాం. అది
మన పెద్దలింగపురం గ్రామ ప్రజల అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారు ఎంబడి వస్తే చిన్నగా అది చిన్న చిన్న పర్రెలు పెట్టేటువంటి సందర్భం ఉండే, చీకటిగా కూడా ఉండే, అది మంచిగా ఉండకపోవు. ఇప్పుడు ప్రశాంతంగా అందరికీ గర్వకారణంగా గ్రామ ప్రజలందరికీ గర్వంగా ఉండే విధంగా గ్రామ పంచాయతీ నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ సర్పంచ్ గారు మేమందరం ఉన్నప్పుడు ఎప్పుడు దాదాపు రానే రాడు మండలాన్ని, కానీ మరి ఎక్కడెక్కడ ఉండి మెల్లమెల్లగా మంచి మంచి పనులు చేసుకుంటారు. అవి మీ అందరికి కూడా తెలియాలి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన దానిలో కూడా మీ గ్రామే ఫస్ట్ ఉంటుంది. మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో కూడా జితేందర్ గౌన్కి గ్రామ సర్పంచ్కి అండగా ఉండి మీ గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మండల వైస్ ఎంపీ సుధాకర్ శ్రీనివాస్ గారు గారిని మాట్లాడాల్సి వచ్చాను. అందరికీ నమస్కారం. నేటి తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ సర్పంచ్ జితేంద్ర గౌడ్ గారికి, ఉప సర్పంచ్ కుమార్ గారికి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు చంద్రనారాయణ గారికి, గౌరవ ఎస్ఐ గారికి, డైరెక్టర్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మరి పార్టీ ఎంపీలకు నా యొక్క నమస్కారాలు. ఒకటే నేను చెప్పాల్సింది, మీ సర్పంచ్ గారితో నాకు ఇద్దరం డిగ్రీ చదివేటప్పటి నుంచి ఇద్దరం దోస్తాం. ఎప్పుడు కరీంనగర్ ఉన్నప్పటి నుండి అప్పటి నుంచి అయినా కూడా ఆయన ఫుల్ యాక్టివ్. ఎప్పుడైనా కూడా సెక్రటేరియట్ లో అప్పుడు ఆ టైంలోనే సెక్రటేరియట్ లో ఏ పని కావాలంటే జిత్తుపాకి పని ఉందంటే ఆ టైంలోనే దాదాపు ఒక 10 సంవత్సరాల కింద సెక్రటేరియట్ లో పోయి ఏ పని అంటే ఆ పని అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మీ సర్పంచ్. ఇక్కడికి మీ పెద్దలింగపూర్ గ్రామానికి మీరు ఇటువంటి ఎంగెస్ట్ సర్పంచ్ ఎన్నుకున్నందుకు మీ ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా 33 గ్రామాలలో వేరే విలేదా కంపల్సరీ ఇవ్వాల్సిన అవకాశం ఉన్నా కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారు అసలు పరీక్షల తోటి కొట్లాడి అన్న మా గ్రామానికి కావాలన్నా తప్పకుండా మీరు చేయాలన్నా అని చెప్పి కొట్లాడి తీసుకొచ్చి ఈ రోజు మీ గ్రామానికి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను తీసుకొచ్చిన ఘనత కూడా మీ సర్పంచ్ గారి అని చెప్పుకోవాలి. ఇటువంటి యంగెస్ట్ సర్పంచ్ గారిని భవిష్యత్తులో కూడా ఇక్కడ గ్రామంలో కాకుండా మండల అవకాశం కూడా మీరు అందరూ ఆయనకు తోడుగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నిజంగా కూడా తనకు నాకు ఒక 10 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. తనక్కడ ఈ బీటీసీకి వచ్చి వైసీపీ పోయారు, నేను ఇక్కడ సర్పంచ్ అయినా ఏ రోజు అనుకోలేదు. కరీంనగర్లో ఫ్రెండ్స్ అంతే జనరల్గా అప్పుడు నాకు ఎలాంటి కలవులు సరే ఆ స్టూడెంట్ కాలంలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని గుర్తించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఈ రోజు ఈ పార్టీ ఆ పార్టీ అని తెలియకుండా ప్రతి పార్టీ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని ఆహ్వానించిన, కానీ కొంతమంది ఇక్కడికి రాలేరు. దానిలో భాగంగానే గౌరవ ఎంపీటీసీ గారిని కూడా నేను నిన్ననే పిలవడం జరిగింది, కానీ తను కూడా మరి పైకి ఉన్న ప్రజలు వచ్చి నిన్నడాగా నాకే ఉన్నాడు, కానీ పాపం ఈ రోజు ఉన్న ప్రజలు